జిల్లా చేయగుంట మరియు రామేంపేట ప్రాంతాల్లో ఈ వేసవిలో తాటి ముంజలను విరివిగా అమ్ముతున్నారు. సహజ సిద్దంగా లభించే తాటి ముంజలను ఐస్ ఆపిల్స్ అని కూడా అంటారు. వేసవి కాలంలో ఉష్ణ తాపం నుంచి రక్షిస్తూ చలువ కలిగించి ఎన్నో పోషక విలువలు అందించే నేచురల్ ఫ్రూట్ తాటి ముంజలు. మెదక్ జిల్లా చేయగుంటలో అమ్ముతున్న తాటి ముంజలకు భలే గిరాకీ ఉంది. అన్ని వయసుల వారు తినే తాటి ముంజల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చేయగుంటలో యాదగిరి అనే వ్యక్తి కొంగోడు అనే ప్రాంతం నుంచి తన ఆటోలో తాటి ముంజలను తీసుకువచ్చి కస్టమర్లకు తాజాగా కోసి అందిస్తున్నాడు. రోజుకు 3 నుంచి 4 వేల ఆదాయాన్ని కూడా యాదగిరి సంపాదిస్తున్నట్లు తెలిపాడు. కేవలం 2 నెలలు మాత్రమే లభించే ఈ తాటి ముంజల వలన కలిగే లాభాలు వింటే తాటి ముంజలు తినకుండా ఉండలేమని వైద్యులు తెలుపుతున్నారు. తాటి ముంజలలో ఫైటోకెమికల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ యాక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయని, అజీర్ణం, కడుపువరం, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఇవి తినడం వల్ల చక్కటి పరిష్కారం లభిస్తుందని, పుష్కలమైన పోషక ఖనిజాలు, విటమిన్లు, రోగ నిరోధక శక్తి మరింత సమర్థవంతంగా ఉంటుందని తెలిపారు. ఎక్కువ పొటాషియం లభిస్తుందని, శరీరంలో నేచురల్ గా టెంపరేచర్ మెయింటైన్ అయ్యేలా చేస్తుందని, ఐరన్, విటమిన్లు ఉంటాయని, ఇన్ని పోషకాలు ఉన్న నేచురల్ ఫుడ్ వేసవిలో విరివిగా లభించే తాటి ముంజలు తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. నా పేరు యాదగిరి, మా ఊరు కొంగోడు గ్రామం. నేను ఒక 4-5 సంవత్సరాల నుండి ఈ తాటి ముంజలు అనేది తీయడం జరుగుతుంది. ఇలా తీయడం వలన ఎంత ఆరోగ్యానికి చాలా హానికరం కాకుండా చాలా హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎండాకాలంలో ఈ తాటి ముంజలు తినడం వలన ఇంకా చల్లదనం ఉంటుంది, మరియు ఆరోగ్యానికి కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఎలాంటి హాని కాకుండా ఇలా రోడ్డుపైనే తీసి ఫ్రెష్గా తీసేయడం జరుగుతుంది. మీకు రోజుకు 3,000 నుంచి 4,000 రావడం జరుగుతుంది. ఇలా ఈ వ్యాపారం అయితే ఇప్పటికీ చాలా బాగుంది. దీనివల్ల ఇక ఒక దీంట్లో ఎలాంటి కష్టం, ఎలాంటి నష్టం అనేది లేదు. ఇప్పటికైతే చాలా బాగుంది. నా దగ్గరికి చాలా గ్రామాల నుండి, చాలా వేరే వేరే విలేజ్ల నుండి చాలామంది రావడం జరుగుతుంది. చాలా గిరాకీ కూడా చాలా చాలా మంచిగా అవుతుంది. ఎన్ని రోజులు చేస్తాం ఇది? ఒక నెలనే నెలనే ఉంటాయి తాటి ముంజలు. ఇప్పుడు ఇప్పటికీ నేను ఒక 15 రోజులు అమ్మడం జరిగింది. ఇప్పటికైతే బాగానే ఉంది గిరాకీ. ఇంకొక 1 వారం రోజుల్లో తాటి ముంజలు అనేది అయిపోతాయి. తర్వాత నేను వ్యవసాయం చేయడం జరుగుతుంది. తాటి ముంజలు చాలా ఉపయోగకరమైన ఫ్రూట్. ఇప్పుడు మనకు వేసవి కాలంలో ఈజీగా దొరుకుతున్నాయి. మనకు వాటికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఎండాకాలంలో మనము ఎండలో డిహైడ్రేషన్ అంటే శరీరం నుంచి మనకు వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంటుంది చెమట ద్వారా. చెమటలో మనకు సోడియం, పొటాషియం లాంటి మినరల్స్ కూడా మన శరీరం నుంచి వెళ్ళిపోవడం వల్ల హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. మా తాటి ముంజలకున్న బేసిక్ ఇంపార్టెంట్ ఏంటంటే వెరీ హై ఇన్ పొటాషియం. పొటాషియం చాలా ఎక్కువ మోతాదులో ఉంది కాబట్టి మనము ఉప్పు నీళ్లు, ఓఆర్ఎస్ నీళ్లు తాగినా కానీ మనకు సోడియం, పొటాషియం దొరుకుతుంది. కానీ ఇది దీంట్లో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి మనకు ఆ పొటాషియం, మన చెమటలో పోయిన పొటాషియం మళ్ళీ రికవర్ కావచ్చు. దీన్ని మనం ఐస్ యాపిల్ కూడా అంటాము. ఇది తినడం వల్ల మన బాడీ న్యాచురల్ టెంపరేచర్ని మెయింటైన్ అయ్యేటట్టు చూసుకుంటుంది. దీంట్లో మనకు వైటమిన్ ఏ, సి, బి, కే లాంటి వైటమిన్స్, ఐరన్ కూడా ఈజీగా దొరుకుతాయి. సో ఇవి ఎక్కువ తినడం వల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ కంపల్సరీ దీంతో మనకు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్, అసిడిటీ ఉన్న వాళ్ళకి అసిడిటీ తగ్గిస్తుంది, మలబద్ధకం, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ కూడా తగ్గిస్తుంది. ఇంకొకటి స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇది మన లివర్లో, లివర్కి క్లీన్ కావడానికి హెల్ప్ చేస్తుంది. మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ని ఈజీగా బయటకు పంపించి మన లివర్ని కూడా క్లీన్ చేస్తుంది. కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడైనా మంచివే. మనకు బయట నుంచి వచ్చిన ఫ్రూట్స్ కన్నా అక్కడక్కడ ఏ లోకల్లో ఫ్రూట్స్ దొరుకుతున్నాయో అవి తినడం డెఫినెట్లీ బెనిఫిట్ ఉంటుంది. ఇది మనకి ఇప్పుడు ఈజీగా విరివిగా దొరుకుతున్నాయి కాబట్టి మనం ఇవి ఎక్కువ మోతాదులో తీసుకుంటే మనకు ఈ ఎండాకాలంలో చాలా బెనిఫిట్ ఉంటుంది.